ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు సామాన్య పద్దెనిమిదవ మంగళవారము మీరు పెక్కు పాపములు చేసి ఘోరమైన దుష్వర్తమానమునకు పాల్పడితిరి నేను ఇస్రాయలు కుటుంబములన్నిటినీ దయచూపును మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము ముప్పైవ అధ్యాయము ఒకటి రెండు వచనములు పన్నెండవ వచనము నుండి పదహైదవ వచనం వరకు మరియు పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై రెండవ వచనం వరకు ప్రభు నాకు తన వాక్కునిట్లు వినిపించెను ఇస్రాయలు దేవుడైన ప్రభువిట్లు చెప్పుచున్నాడు నేను నీకు చెప్పిన సంగతులెల్లా ఒక పొత్తమున వ్రాయుము ప్రభువిట్లు చెప్పుచున్నాడు మీ వ్రణములు మానవు మీ గాయములు నయము కావు మిమ్మెవ్వరూ పరామర్శింపరు మీ పుండ్లు నయము కావు మీకు చికిత్స లేదు మీ వలపుగాండ్లు మిమ్ము విస్మరించిరి వారు మిమ్ము పట్టించుకొనరు మీరు పెక్కు పాపములు చేసి ఘోరమైన దుస్వర్తమానమునకు పాల్పడితిరి కనుక నేను మిమ్ము శత్రువులు మోదినట్లుగా మోదితిని కఠినముగా దండించి తిని మీరు మీ గాయములను గూచి ఫిర్యాదు చేయవలదు అవి నయము కావు మీరిన్ని పాపములు చేసి ఇంతటి దుస్వర్తమానమునకు పాల్పడితిరి కనుక నేను మిమ్మట్లు శిక్షించి తిని ప్రభు విట్లను చిన్నాడు నేను ఇస్రాయేలీయులను చెరనుండి విడిపింతును వారి కుటుంబములన్నిటికి చూపుదును ఎరుసుమును పునర్నిర్మింతును దాని ప్రసాదమును దాని చోటనే తిరిగి కట్టుదురు అచట వసించు ప్రజలు నా స్థుతులను పాడుదురు సంతసముతో కేకలు వేయుదురు నేను వారి సంఖ్యను తగ్గనీయను పెంచుదును వారి కపకీర్తి కాక కీర్తి కలుగునట్లు చేయుదును వారికి మరల పూర్వవైభవమును దయచేయుదును వారిని స్థిరముగా పాదుకొల్పుదును వారిని పీడించు వారిని శిక్షింతును వారి పాలకుడు వారి జాతి నుండియే ఉద్భవించును వారి రాజు వారి ప్రజల నుండియే పుట్టును అతడు నేను ఆహ్వానించినప్పుడు నా చెంతకు వచ్చును నేను పిలువకుండానే నా దగ్గరకు వచ్చిటకెవడు సాహసించును వారు నా ప్రజలగుదురు నేను వారికి దేవుడు నగుదును ఇది ప్రభువునైన నా వాక్కు ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరు ప్రభువు సియోనును పునర్నిర్మించినప్పుడు అతని మహత్యము వెల్లడి అగును హలుయ వచనము బోధకుడా నీవు దేవుని కుమారుడవు ఇస్రాయేలు రాజువు ఈ ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము పదునాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ముప్పై ఆరవ వచనము వరకు యేసు తాను జనసమూహములను పంపివేయలోగా శిష్యులను పడవనెక్కి తనకంటే ముందుగా ఆవలిధరికి చేరవలయునని ఆజ్ఞాపించెను ఆ జనసమూహములను పంపివేసిన పిమ్మట యేసు ప్రార్థించుకునుటకై వెళ్ళెను సాయం సమయము వరకు ఆయన ఏకాంతముగా అచ్చటనే ఉండెను ఇంతలు గాలి ప్రతికూలముగా వీచుట వలన పడవ అలలలు కొట్టుకొని చాలా దూరము పోయెను జామున ఏసు నీటిపై నడచుచు వారి వద్దకు వచ్చెను అది చూచిన శిష్యులు భయభ్రాంతులై ఇది పెనుభూతము అని కేకలు వేసిరి వెంటనే ఏసు వారితో భయపడకుడు ధైర్యము వహింపుడు నేనే కదా అని పలికెను పేతురు అంతటా ప్రభు నిజముగా నీవే అయినా నీటి మీద నడిచి నీ ఎద్దుకు వచ్చుటకు నాకు ఆజ్ఞ ఇమ్ము అనెను ఆయన రమ్మనగానే పేతురు ఆ పడవ దిగి నీటిపై నడచి ఆయన ఎద్దుకు వచ్చిచుండెను కానీ ఆ పెనుగాలికి భయపడెను నీటిలో మునిగిపోవచ్చు ప్రభు నన్ను రక్షింపుము అని కేకలు వేయసాగెను వెంటనే ప్రభువు చేయి చాచి పట్టుకొని అల్పవిశ్వాసి నీవేలా సందేహించితివి అనెను అంతవారు పడవనెక్కగా గాలి అణిగిపోయేను పడవలోనున్న శిష్యులు నీవు నిజముగా దేవుని కుమారుడవు అని పలికి ఆయనను ఆరాధించిరి వారు గిన్నేశ్వరేత్తు సరస్సు ప్రాంతము చేరగా అచ్చట జనులు ఆయనను గుర్తించినప్పుడు పరిసర ప్రాంతమంతటా ఆ వార్తను పంపి వ్యాధిగ్రస్తులనందరూ ప్రభువు సన్నిధికి తీసుకొని వచ్చిరి వారిని కనీసము ఆయన అంగి అంచునైనను తాకనీయమని ఆయనను ప్రార్థించిరి అట్లు తాకిన వారెల్లరూ స్వస్థత పొందిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక